రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట చెందుర్తి మండలాల్లో వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. లారీలు రావడం లేదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జిల్లా అధికారులు స్పందించి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. నాలుగు రోజులు అయిపోయింది, వెంటనే వెహికల్ వస్తా అన్నాడు. వారం రోజుల కింద బస్తాలు జోకి పెట్టింది, అక్కడైనా కానీ వెహికల్ రాలేదు. మా బాధ వెళ్ళేసుకోమంటారు, మా బాధ ఎవరో చెప్పుకోమంటారు. ఇప్పుడు తహసీల్దార్ గారు అచ్చిపోయిండు, అచ్చిపోయిన వెహికల్ రాలేదు. ఎవరు ఇస్తారు బాధ్యత? ఎవరు ఇస్తారు?